నమస్తే, నేను నాగశ్రీ. నాగశ్రీ వ్లాగ్స్కి స్వాగతం. ద్వారక, మొత్తానికి ద్వారక చేరుకున్నామండి. నిన్న రాత్రి 11 ఆ సమయానికి మాకిచ్చిన హోటల్స్కి మేము చేరుకున్న తర్వాత రెస్ట్ తీసుకున్నాం. మంచిగా మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ టిఫిన్ చేయడానికి వచ్చాము. మొత్తం ట్రైన్లో ఉన్న ప్రయాణికులందరికీ కూడా ఈ హాల్లోనే బ్రేక్ఫాస్ట్ అనేది ఏర్పాటు చేశారు. అందరం కూడా అక్కడే కలిసాం. చాలా రోజుల నుంచి ఏమవుతోందంటే, ఈ 10 రోజుల నుంచి కొంతమందే కలవగలుగుతున్నాము. నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. ఈరోజు చాలామంది కనిపించారు. ఇక్కడి నుంచి ఏంటంటే బస్సులు బయలుదేరుతాయి. కోచ్ల వారీగా బస్సులు ఏర్పాటు చేశారు. ఆ బస్సెస్లో ద్వారక నగరాన్ని చూడటానికి, అలాగే సైట్ సీయింగ్, మిగిలిన టెంపుల్స్ అన్నీ చూడడానికి వెళ్ళటం జరుగుతుంది. అందరం కూడా టిఫిన్ చేసిన తర్వాత ఇక బస్సుల్లో బయలుదేరాము. కొంతమంది ఏంటంటే వారికి వెసులుబాటుగా ఉండేలాగా ఆటోలు లాంటివి, ఇక్కడ ఆటోలు బాగా దొరుకుతాయి. ఒక 8 మంది, ఒక 10 మంది అలా అనుకుని కూడా పెద్ద పెద్ద ఆటోలు అవి కూడా తీసుకోవచ్చు. వాళ్ళైతే ప్రతి టెంపుల్కి దగ్గర దారిలు అవి తెలుసు కాబట్టి తీసుకుని వెళ్ళిపోతారు. అయితే ద్వారకలో మాత్రం మాకు మొత్తం అందరికీ కూడా అన్ని కోచ్ల వారికి బస్సులు ఏర్పాటు చేశారు. ఇక మేము టిఫిన్ ముగించుకుని బస్సుల్లో బయలుదేరడమే. వీడియోను అసలు మీరు స్కిప్ చేయకండి. నాగేశ్వర జ్యోతిర్లింగ దర్శనం కూడా మీరు చక్కగా ఈ వీడియో ద్వారా చేసుకోవచ్చు. ఇక ద్వారకాధీశుడు అంటే కృష్ణుడి ఆలయానికి సంబంధించి మనల్ని షూటింగ్ చేయనివ్వలేదండి. సో మరి అది ఒక్కటే అసంతృప్తి తప్ప మిగిలినవన్నీ కూడా నేను ఈ వీడియోలో అందిస్తాను. వీడియోను అస్సలు మీరు స్కిప్ చేయకండి. రండి, నాతో పాటు మీరు కూడా ద్వారకా నగరాన్ని వీక్షించవచ్చు. ఈ గల్లీల్లోంచే, అంటే ఈ చిన్న చిన్న సందుల్లోంచే ద్వారకాధీశ్వరి ఆలయానికి మనం దగ్గర దారిలో చేరుకోవచ్చు. మామూలుగా వేరే దారి ఉందండి. ఇప్పుడు ఈ సోమనాథ ఆలయము ఇవన్నీ కూడా ఎలా అయితే కారిడార్లు పెద్ద పెద్దవి ఏర్పాటు చేశారో, అంటే ఉజ్జయిని కానీ ప్రతి చోట పెద్ద పెద్ద కారిడార్లు ఏర్పాటు చేశారు కదా, అలాగే ద్వారకాధీశ్వరి ఆలయానికి కూడా 2 కిలోమీటర్స్ ముందు నుంచే వెహికల్స్ని ఆపి మనం ఆలయానికి చేరుకునేలాగా పెద్ద పెద్ద రోడ్స్ తోటి చాలా అందంగా చేశారు. కానీ ఎండ ఎక్కువగా ఉంది, 2 కిలోమీటర్స్ నడవడం కష్టమని మేము ఎక్కిన ఆటో అబ్బాయి మాత్రం వేరే వైపు నుంచి తీసుకువెళ్ళాడు. అంటే వేరే దారి ఉందన్నారు. అది చాలా దగ్గర దారి అండి ఆలయానికి చేరుకోవడానికి, ఎక్కువ దూరం నడవక్కర్లేదు. వెళ్ళిన వెంటనే కొద్దిగా రష్గా అనిపించింది, కానీ తొందరగానే దర్శనం అయిపోయింది. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా ఆలయానికి వెళ్ళే దారి. ఇదే ద్వారక శ్రీకృష్ణుని దివ్య మందిరం. ద్వారక శ్రీకృష్ణుని దివ్యక్షేత్రాలలో అతి విశిష్టమైనది. గుజరాత్లోని ఈ దివ్యధామం శ్రీకృష్ణుడి పాదస్పర్శతో పునీతమైందిగా భక్తులు నమ్ముతారు. జరాసంధుని బారి నుండి తప్పించుకునేందుకే ఈ నగరాన్ని నిర్మించినట్టుగా మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ద్వారకాధీశుని మందిరం అతి పురాతనమైనది. ఈ మందిరాన్ని 10వ శతాబ్దంలో నిర్మించారట. అయితే శ్రీకృష్ణుని మనుమడైన వజ్రనాథుడు ఈ మందిరాన్ని మొట్టమొదటిసారిగా నిర్మించినట్టు పురాణాలలో కూడా ప్రస్తావన ఉంది. అయితే ఆలయం లోపలికి ఫోన్ తీసుకెళ్ళనివ్వలేదు కాబట్టి నేను మీకు ఆలయం లోపల చూపించలేకపోతున్నానండి. కానీ అద్భుతమైన ఆలయం, ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా దర్శించవలసిన ఆలయం. హరే కృష్ణ 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 హరే హరే. ఇదే పవిత్ర గోమతీ నది. ఈ గోమతి నది లక్నో వంటి సిటీల గుండా ప్రయాణించి ద్వారకకు వచ్చిన తర్వాత ఇక్కడ సముద్రంలో కలిసిపోతుంది. ఈ సంగమ ప్రాంతంలో ఎవరైతే స్నానాన్ని ఆచరిస్తారో వారి యొక్క పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. పవిత్రమైన గోమతి నదిలో స్నానాన్నాచరించి మనసుని శరీరాన్ని శుద్ధి చేసుకుని పవిత్రమైన మనసుతో ఆ కృష్ణుణ్ణి దర్శిస్తే పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. పవిత్ర గంగానది యొక్క ఉపనదే ఈ గోమతి నది. ద్వారకలోని గోమతి నది అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఇక్కడే అసలు ద్వారకా పట్టణం ఉంది. శ్రీకృష్ణుడి నిర్యాణానంతరం ద్వారక సముద్ర గర్భంలో మునిగిపోయింది. ఆ సముద్ర తీరంలోనే ప్రస్తుత ద్వారకా ఆలయం కూడా ఉంది. ఈ ద్వారకాధీశ్వరి ఆలయానికి దగ్గరలోనే ఈ సంగమం ఉంటుందండి. మనం రెండూ కూడా చక్కగా దర్శించుకోవచ్చు. ఇక ఈ గోమతి నదిలో లభించే చక్రాంకితాలు ఎంతో పవిత్రమైనవిగా చెప్పబడుతున్నాయి. ఇవి గోమతి నదీ తీరంలోనే లభ్యమవుతాయి. చంద్రుడు వృషభ రాశిలోని రోహిణీ నక్షత్రంలో కానీ, తులారాశిలోని స్వాతి నక్షత్రంలో కానీ సంచరించే సమయంలో సోడియం లేదా కార్బన్ అణువులతో ఇవి రూపుదిద్దుకుంటాయి. అదేనండి గోమతి చక్రాలు. లక్ష్మీదేవి దగ్గర మనం ఉంచి పూజిస్తాం కదా, ఇక్కడే అంటే ఈ ద్వారకకు వచ్చినప్పుడు మీరు తప్పనిసరిగా ఆ గోమతి చక్రాలని తీసుకోండి. అంటే మనకి ప్యూర్ మంచివి దొరుకుతాయి.
గోమతి సంగం ఘాట్ విశిష్టమైనదిగా చెప్పబడుతుంది. ఈ ఘాట్ నుంచి 56 మెట్లు పైకెక్కితే ద్వారకాధీశుని ఆలయం స్వర్ణ ద్వారం వస్తుంది. గోమతి ఘాట్ నుంచి కృష్ణుడి ఆలయానికి మనం మెట్లెక్కి వెళ్లాల్సి ఉంటుంది. ఇక ఈ సంగం ఘాట్నే చక్రతీర్థ ఘాట్ అని కూడా అంటారు. ఇక్కడే గోమతి నది సముద్రంలో కలుస్తుంది. సముద్రంలో కలిసే చోట సముద్ర నారాయణుడి ఆలయం కూడా ఉంది. గోమతి ద్వారకా నదీ ప్రాంతంలోని నీరు చాలా క్లియర్గా స్వచ్ఛంగా ఉంటుంది. చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తోందో. సముద్రపు అలలు అంటే మనకి సముద్రం దగ్గర గోమతి నది కలుస్తుంది కదా, ఆ అలలు వెనక్కి తన్నుతూ ఉంటాయండి. నీరైతే మాత్రం చాలా స్వచ్ఛంగా, నీటి అడుగు భాగం కూడా కనిపిస్తోంది. ఆ తర్వాత మేము రుక్మిణీమాత ఆలయానికి వెళ్ళామండి. ఈ ద్వారం గుండానే కొంత దూరం ప్రయాణిస్తే రుక్మిణీమాత ఆలయం వస్తుంది. ఈ ఆలయం కూడా చాలా బాగుంది, సముద్ర తీరానికి దగ్గరగానే ఉందండి. ఇంచుమించుగా ఈ దేవాలయాలన్నీ కూడా సముద్ర తీరానికి దగ్గరగానే ఉంటాయి. కొద్దిగా ఎండ ఉన్నా కానీ సముద్రం నుంచి వచ్చే చల్లగాలి మనకి హాయిని గొలుపుతుంది. ఇది కూడా పురాతన కట్టడం. రుక్మిణీమాత ఆలయంలోకి ఫోన్స్ తీసుకెళ్ళనివ్వలేదు కాబట్టి నేను మీకు ఇలానే చూపించగలుగుతున్నాను. మీరు కూడా నమస్కరించుకోండి. రుక్మిణీమాత ఆలయ దర్శనం తర్వాత బెట్ ద్వారకకి వెళ్తున్నామండి. బెట్ ద్వారక ఒక చిన్న ద్వీపం. ద్వారకా సిటీకి ఉత్తరంగా 33 కిలోమీటర్ల దూరంలో అరేబియా సముద్రానికి ఒడ్డున ఒక పట్టణం ఉంది. అక్కడి నుంచి ఫెర్రీ ద్వారా ఈ బెట్ ద్వారక చేరుకోవచ్చు. బెట్ ద్వారక అంటే శ్రీకృష్ణుడి చిన్ననాటి గురుకుల స్నేహితుడు సుధాముడు అంటే కుచేలుడు. బెట్ అంటే బహుమతినిచ్చిన ప్రదేశము అని అర్థం. పేదవాడైన కుచేలుడు గుప్పెడు అటుకుల్ని కృష్ణుడికి కానుకగా సమర్పించింది. కుచేలుడు పాదాలు కడిగి సాదరంగా ఆహ్వానించిన ప్రదేశం ఇదే. దీనినే బెట్ ద్వారక అని అంటారు. ఈ బెట్ ద్వారకలో శ్రీకృష్ణుడు తన కుటుంబంతో పరివారంతో సహా నివసించిన ప్రదేశం అంట. గోమతీ నదిలో ఒడ్డునున్న ద్వారకా పట్టణంలో శ్రీకృష్ణుడు తన దర్బార్ని నడిపించి రాత్రికి ఇక్కడికి తిరిగి వచ్చేవారట. ఇది చాలా పవిత్రమైన ప్రదేశం. అలనాడు శ్రీకృష్ణుడి నిర్యాణ అనంతరం అసలైన ద్వారక సముద్ర గర్భంలో కలిసిపోగా మిగిలిన చిన్న భూభాగమే ఈ బెట్ ద్వారక. ప్రధాన ఆలయమైన ద్వారకలో ఉన్న ద్వారకాధీశుడి విగ్రహం లాగానే ఇక్కడ కూడా అంటే కృష్ణుడి విగ్రహం బెట్ ద్వారకలో ఉంటుంది. ఇక ఈ ఆలయ ప్రాంగణంలోనే మనం చాలా ఆలయాల్ని చూడొచ్చండి. పురుషోత్తముడు, దేవకీ ఆలయాలు, గరుడి ఆలయం, కృష్ణుడి ఆలయానికి సమీపంలో తూర్పున సాక్షి గోపాలుడి ఆలయం, రుక్మిణీదేవి ఆలయం, రాధాదేవి ఆలయం, ఇంకో విషయం తెలుసా, జాంబవతి సత్యభామ ఆలయాలు కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఇక ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే బియ్యం పళ్ళెంలో మీరు దక్షిణ పెడితే కొంచెం బియ్యాన్ని ప్రసాదంగా ఇస్తారు. ఆ బియ్యాన్ని మన ఇంటికి తీసుకొచ్చి మన ఇంట్లో ఉన్న బియ్యంలో కలుపుకోవాలి. అలా చేయటం వల్ల ఏంటంటే మన తర్వాతి తరానికి కూడా అంటే మన కుటుంబం అంతటికీ కూడా అన్నవస్త్రాలకు లోటు ఉండదనే చెప్తారు. ఇక బియ్యాన్ని ప్రసాదంగా ఇవ్వడం అనేది మనం ఇక్కడ మాత్రమే చూస్తాం. ఇంతకుముందు బెట్ ద్వారక వెళ్ళాలంటే ఓఖా వరకు చేరుకున్నా. అంటే ఈ ఓఖా మనకి ద్వారకకి 33 కిలోమీటర్ల దూరంలో ఉందని చెప్పాను కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫెర్రీల ద్వారా, పడవల ద్వారా, కొన్ని బోట్స్ ద్వారా బెట్ ద్వారకకి చేరుకోవాల్సి వచ్చేది. అక్కడికి వెళ్ళి కృష్ణుడు దర్శనం చేసుకుని మళ్ళీ అలాగే వచ్చేవారు. అయితే ఆ జర్నీ కూడా చాలా బాగుండేది అనుకోండి. సముద్రంలో ప్రయాణిస్తూ పక్షులు అవి కనబడితే వాటికి మరమరాలు వేస్తూ, చేపలు కనబడితే ఎంజాయ్ చేస్తూ అలా వెళ్ళేవారు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే సాయంత్రం 6 అయ్యేటప్పటికి ఆ జర్నీని క్లోజ్ చేసేసేవారు, ఎవరిని పంపేవారు కాదు. కాబట్టి ప్రయాణికులు ఏంటంటే కొంచెం ఆదరబాదరగా భక్తులు ఈ ప్రయాణాన్ని చేయాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు 2024 ఫిబ్రవరి నెలలో పొడవైన కేబుల్ వంతెన్ని మన ప్రధాని మోడీ గారు ప్రారంభోత్సవం చేయడం జరిగిందండి. అప్పటి నుంచి కూడా రాత్రి 9 వరకు కూడా ఈ ఆలయానికి వెళ్ళే అవకాశం కలిగింది. అంటే ప్రయాణ సమయం చాలా వరకు తగ్గింది, భక్తులు ఎక్కువగా వెళ్ళటానికి కూడా అవకాశం చిక్కిందనమాట. ఇక ఈ వంతెనకి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయండి. అతి పొడవైన వంతెన, మన దేశంలోనే ఉన్న కేబుల్ వంతెనలన్నిటిలోకి కూడా అతి పొడవైన కేబుల్ వంతెన. చాలా అద్భుతంగా ఉంది. సముద్రం మీద వేసిన ఈ వంతెన మనకి ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది. మనం మధ్యలో ఆగి ఫొటోస్ లాంటివి కూడా తీసుకోవచ్చు.
బెడ్ ద్వారక నుంచి నాగేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రానికి చేరుకున్నామండి. 12 జ్యోతిర్లింగాలలో నాగేశ్వర జ్యోతిర్లింగం కూడా ఒకటి. ఇక్కడ ఒక ఆసక్తికరమైన నమ్మకం ఉందండి, అంటే ఈ ఆలయం గురించి. ఇక్కడ ఎవరైతే శివుణ్ణి పూజిస్తారో వారికి పాము కాటు నుంచి, విషం అటువంటి వాటి నుంచి రక్షణ లభిస్తుంది అని నమ్ముతారు. ఈ ఆలయంలో ఏంటంటే మామూలుగా దర్శనం చేసుకోవచ్చు, లేదంటే మనం అభిషేకం లాంటివి చేయించుకోవాలనుకున్నా కూడా ప్రత్యేకమైన రుసుము అనేది ఉంటుంది, అంటే టికెట్ అనేది ఉంటుంది. ఇక్కడ ఉన్న అమ్మవారిని నాగేశ్వరి అని పిలుస్తారు, అందుకే జంట సర్పాలతోటి ఇక్కడ మనకి పూజ చేయటం అనేది జరుగుతుంది. అది వెండిది ఇస్తారండి. ఆ తర్వాత అంటే 250 రూపాయల నుంచి 2000 వరకు కూడా ఉంటుంది, మనం మన బడ్జెట్ని బట్టి మనం తీసుకోవచ్చు. ఒక వస్త్రము, కొబ్బరికాయ, 2 సర్పంతో కలిసి ఉన్న 2 సర్పాలు, తర్వాత ప్రసాదం, ఇవన్నీ కూడా విభూది, ఇవన్నీ కూడా ఇస్తారు. మనం లోపల గర్భాలయంలోకి వెళ్ళే అవకాశాన్ని కల్పిస్తారు. మళ్ళీ ఆ టికెట్ 200 ఉంటుంది, అంటే మనిషికి 450 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే మనం ఆ పూజ చేసుకోగలుగుతాం. సంతానంలో ఇబ్బందులున్నా, సంతాన విషయంలో ఇబ్బందులున్నా, లేకపోతే కొంతమందికి పిల్లలు పుట్టి నిలవకపోవడం, ఇటువంటి సమస్యలు ఏమైనా ఉన్నా కూడా ఇక్కడ ఉన్న స్వామివారికి అలా మనం పూజ చేయించుకున్నట్లయితే అటువంటి సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం లభిస్తుంది అని చెప్తారు. అంతేకాదు, ఇక్కడ ఉన్న స్వామిని పూజించినట్లయితే పాము కాటు, విషం ఇటువంటివి ఏవో ఉన్నా కూడా వాటి అన్నిటి నుంచి కూడా రక్షణ లభిస్తుందనేది చాలా బలంగా నమ్ముతూ ఉంటారండి. మేము కూడా ఈ పూజను చేయించుకున్నాము. మీకు చాలా దగ్గరగా జూమ్ చేసి నేను చూపిస్తున్నాను నాగేశ్వర జ్యోతిర్లింగం. ఇక్కడ ఫోన్ తీసుకువెళ్ళే అవకాశాన్ని కల్పించారు కాబట్టి నేను మీకు నాగేశ్వర జ్యోతిర్లింగ దర్శనాన్ని కల్పించగలుగుతున్నాను. మీరందరూ కూడా నాగేశ్వర జ్యోతిర్లింగ దర్శనం చేసుకోండి. హర హర మహాదేవ్, శంభో శంకర, ఓం నమః శివాయ. ఇదండి మా ద్వారక యాత్ర. ఈ ద్వారక యాత్రకు సంబంధించి నాకు సాధ్యమైనంత వరకు కొన్ని విశేషాలను మీకు అందించగలిగాను. ఇవి కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ 11 రోజులు కూడా అన్ని క్షేత్రాలను మేము ఏవైతే జ్యోతిర్లింగ దర్శనం చేసుకున్నామో, అలాగే శక్తిపీఠాలు, ఆ తర్వాత మధుర, ద్వారక, ఆ తర్వాత బృందావనం, ఇటువంటి క్షేత్రాలని కూడా దర్శించాం. అవన్నీ కూడా నేను వీడియో రూపంలో మీకు అందిస్తూ వచ్చాను, మీరు ఎంతగానో ఆదరిస్తూ వచ్చారు. ఇక రేపు రాత్రి మా తెలుగు ప్రయాణం. నన్ను ఇంతగా ఆదరించిన మీరందరికీ కూడా నేను మళ్ళీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్తే.